దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం, రెండో వచనాలు చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు మాకు మనసు కలిగెను. హల్లెలూయా. ఒక అన్య రాజు, చాలా జాగ్రత్తగా వినాలి, ఒక అన్య రాజు దేవాది దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఒక అన్య రాజు దేవాది దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పటికీ బబులోనులో దూరా అనే మైదానము చాలా పెద్ద మైదానం అంట. ఆ మైదానంలో దేశ ప్రజలందరినీ పిలిపించి తొంభై అడుగుల తన విగ్రహాన్ని నిర్మించి ఈ విగ్రహాన్ని ఆరాధించాలా, పూజించాలా, సాష్టాంగ నమస్కారము చేయాలని చెప్పి ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఒకవేళ ఆ విగ్రహానికి గనక పూజింపకపోతే, ఆ విగ్రహాన్ని గనక ఆరాధించకపోతే కఠిన శిక్ష విధిస్తున్నాం. ఆ శిక్ష ఏంటిదో తెలుసా? మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో పడేస్తామని చెప్పి ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలా మంది ఆ శాసనాన్ని చూడగానే, ఆ ఆర్డర్ కాపీలను చూడగానే చాలా మంది భయపడిపోయారు. చాలా మంది పిరికితనంతో ఆ మైదానంలోకి పారిపోయి అందరూ సాష్టాంగ నమస్కారము చేస్తా ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగ్గురు నిలబడ్డారు. ఆ ముగ్గురు దేవుని కొరకు నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎవరా ముగ్గురు? దేవుని కోసము బహుబలముగా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు? ఎంత బెదిరింపులు వచ్చినా, చంపుతామని బెదిరించిన కాంప్రమైజ్ కాకుండా దేవుని కొరకు నిలబడ్డారు ఆ ముగ్గురు. చూద్దాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. బాకాను పిల్లల గ్రోవిని పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాయిద్యధ్వనులను మీరు విని విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు, నేను చేయించిన ఈ విగ్రహానికి నమస్కారము చేయడానికి సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల సిద్ధముగా ఉన్నా సరే, లేకపోతే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? షద్రకు మెషకును అబెద్నెగోనియు రాజుతో ఇలాగు సెలవిస్తా ఉన్నారు. చెప్పిరి నెబుకద్నెజరు
ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనున్నా చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోయినా కాపాడకపోయినా నీ దేవతలను మేము పూజింపమనియు. హల్లెలూయా. నీ దేవతలను మేము పూజింపమనియు. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. శాసనాన్ని రిలీజ్ చేశాడు. నువ్వు కనుక మీరు కనుక ఈ ప్రతిమకు ఈ విగ్రహానికి నమస్కరించకపోతే మండుచున్నటువంటి అగ్నిగుండములో పడేస్తామని చెప్పి శాసనాన్ని రిలీజ్ చేయగానే చాలా మంది భయపడిపోయి, చాలా మంది మరి ప్రాణానికి భయపడి చాలా మంది కాంప్రమైజ్ అయిపోయారు. కానీ అనేక మంది కాంప్రమైజ్ అయిపోయి ఆ మైదానంలోకి వెళ్ళిపోయి నమస్కరిస్తా ఉన్నారు. కానీ ముగ్గురు బిడ్డలు నిలబడ్డారండి, వారే షడ్రక్ మెషక్ అబెద్నగోలు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. డైరెక్ట్ గా ఆ భటుల దగ్గరికో ఆ సంబంధిత అధికారుల దగ్గరికో వెళ్ళి వాళ్ళు మాట్లాడడం లేదు, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఏయ్ నెబుకద్నెజర్ కపర్తార్, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు సజీవుడు, నువ్వు నమస్కరించమంటే నమస్కరించడానికి మేము మామూలు క్రైస్తవులం కాదు, దేవునిచే బహుబలముగా వాడబడుతున్న క్రైస్తవులం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మేము సప్ప క్రైస్తవులం కాదు, మేము సప్ప క్రైస్తవులం కాదు, దేవుని కొరకు బహుబలముగా నిలబడే గొప్ప యోధులం అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది కాంప్రమైజ్ అవుతా ఉంటారు. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి పిలవగానే అరే మామా చిరంజీవి సినిమా బాగుంది రారా, అంటే లేదురా మీ మందిరానికి వెళ్తాం. ఏంటి మీ మందిరానికి వెళ్తాం, మందిరానికి వెళ్తాం కనుక మేము సినిమాలు చూడొద్దు అంటే ఏమవుతుంది రా, ఒకటే సినిమాగా రా, సరేలేరా పోదంపా. యేసు ప్రభుని నమ్ముకుంటాం, బంధువులు ఏం చేస్తారు మొక్కి కోసరు. ఏ ఒక్కసారి తింటే ఏమవుతుంది, తినేసాయి. ఒకసారి తాగితే ఏమవుతుంది, తాగేసాయి. ఒకసారి అబద్ధం ఆడితే ఏమవుతుంది, అబద్ధం ఆడేసాయి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాగమా, క్రైస్తవ జీవితంలో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, కాంప్రమైజ్ అయిపోతున్నాం. లోకముతో కాంప్రమైజ్ అయిపోతున్నాం, బంధువులతో కాంప్రమైజ్ అవుతున్నాం. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము నిలబడితే గట్టిగా దేవుని కొరకు బహుబలముగా నిలబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఎవరివైనా కావచ్చు పిరికితనం క్రైస్తవత్యానికి ఉండడానికి వీల్లేదు, పిరికితనం మనలో ఉండడానికి వీల్లేదు. భయం, ప్రతి విషయంలో భయం. నెబుకద్నెజర్ రాజుకి వాళ్ళు భయపడలేదు. ప్రియమైనటువంటి నిలబడ్డారు వాళ్ళు, దేవుని కొరకు బహుబలముగా నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. ఈరోజు మమ్మల్ని నువ్వు చంపేసిన, మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలో పడేసిన, మమ్మల్ని మా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా
మేం దేవుని కొరకు చచ్చిపోవడానికి సిద్ధమైతాం. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. చప్పట్లు కొట్టాల, మీరు చప్పట్లు కొట్టాల. ఆమెన్, ఆమెన్. చప్పట్లు ఇట్లా ఇట్లా కొట్టదు, గట్టిగా కొట్టాల. మందిరంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు సాతాన్ గారు? చిన్నగా నిద్ర తీసుకొస్తాడు. ఆమె నిద్ర తీసుకొచ్చేది ఎవడంటే వాడు సాతాన్ గారు. ఆమె మందిరంలో కూర్చుంటే నాకు కూర్చున్నప్పుడే అయ్యగారు నిద్ర వస్తుంది. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలిసిపోతాడు కొంతమంది. ఆమెన్. మండాల మనం వేస్తున్నాము కొట్టు, గట్టిగా చెప్పడు, గట్టిగా చెప్పలు కొడాలా. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. సినిమా లేకపోయినా నేను బ్రతుకుతా, సీరియల్ లేకపోయినా నేను బ్రతుకుతా. ఆమెన్. మొక్కింది కోసిన మటన్ లేకపోయినా నేను బ్రతుకుతా, సిగరెట్ లేకపోయినా బ్రతుకుతా, కోటర్ లేకపోయినా నేను. హల్లెలూయా. కానీ నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. గట్టిగా చేపళ్ళు కట్టాల. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్. చప్పట్లు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. ఏమమ్మా చర్చికి రాలే అంటే, ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మగారు ఫోన్ చేస్తారు, అమ్మా ఏమైందమ్మా చర్చికి రాలంటే, అన్నయ్య నాకు దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు, చిన్నోడిని రెడీ చేస్తానా, వెంటనే పెద్దోడిని రెడీ చేస్తానా, వెంటనే నువ్వు మూడోడిని రెడీ చేస్తానా, నువ్వేమో 9 గంటలకు పెడితే ఆరాధన, 9 గంటలకు పెడితే ఎలా అయ్యగారు? అంటే దేవుడు పిల్లల్నిచ్చి తప్పు చేశాడా? పిల్లలు లేనప్పుడేమో ఉదయం 8 గంటలకి ఏసయ్యా నాకు పిల్లలు కావాలా, పిల్లలు కావాలా, పిల్లలు కావాలా. పిల్లలు వచ్చాక మందిరం గుర్తుకొస్తుందా? గుర్తుకు రాదు. నిన్నటి దినాన ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నా, మమ్మీ లైవ్ రన్ చేసి వెళ్తాం. చిన్నబాబు ఏడుస్తున్నాడు, డాడీ లేకుండా ఎట్లా పడుకోవాలని చెప్పి చిన్నబాబు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నా దగ్గరికి తీసుకొచ్చారు, ప్రేయర్ టవర్లోకి తీసుకొచ్చారు. నేను ప్రార్థన చేస్తున్నంతసేపు, నేను కన్నీరుగా అరుస్తూ ప్రార్థన చేస్తున్నంతసేపు వాడు కూడా నీళ్ళు మోకాలేసి ప్రేయర్లో ఉన్నాడు. వాడి కూర్చోబెట్టి చెప్పా, నన్ను ఆదివారం నువ్వు లేట్గా లేస్తున్నావు, ఆదివారము మనం కాంప్రమైజ్ అవ్వద్దు నానా, ఆదివారము దేవునికి ఇవ్వాల్సినటువంటి రోజు, రేపటి నుంచి ఇక్కడ కొత్తగూడెంలో ఆరాధన రన్ కాబోతా ఉంది, ఖమ్మంలో ఆరాధన రన్ కాబోతా ఉంది, కనుక ఫ్యాడ్ ప్లేయింగ్ చేసేది నువ్వే. నేను లేవకముందే నువ్వు లేగాలా, నువ్వు నన్ను లేపాలా, చక్కగా నువ్వు దేవుని పరిచర్య చేయాలి నానా. దేవుడు మన కోసం ప్రాణం అర్పించాడు, కల్వరి సిలువలో యాగమయ్యాడు, ఆయన కోసం మనం చేయాల్సింది చాలా ఉంది నానా అని చెప్పి ఆ బిడ్డ చెప్పిన తర్వాత ఆదివారము ప్రఖ్యాత ఏంటో, ప్రాముఖ్యత ఏంటో
ఆ బిడ్డకు చెప్పినాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను లెగక ముందే వాడిని లేపి డాడీ అర్జెంటుగా లేకు అని చెప్పి లేపి వాడు అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి తయారయ్యి, నేను తయారవ్వక ముందే తయారయ్యి వచ్చి ఆ ఫ్యాడ్ దగ్గర కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నేనెందుకు ఈ మాటను చెప్తున్నానంటే ఆదివారం ప్రత్యేకత అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ప్రత్యేకత అనేది మనం తెలుసుకున్న తర్వాత మన పిల్లలకు మనం చెప్పాలి. ఆదివారం అంటే దేవుని దినం, అది పరిశుద్ధ దినం, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము ఆదివారం. కాంప్రమైజింగ్ మనలో ఉండడానికి వీల్లేదు. వెళ్దాంలే అయ్యగారు వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి వెళ్దాంలే అని మనం అనుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. కొట్టుగట్టిగా చేపట్లు, కొట్టుగట్టిగా చేపట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో పచ్చని ఒలీవల చెట్టు వలె నీ కుటుంబం ఉండాలి అంటే దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి, దేవుని మందిరానికి ప్రియారిటీ ఇవ్వాలి. అవునా, దేవుని మందిరానికి ప్రియారిటీ ఇవ్వాలి. మన పిల్లలకి దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్పించాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కాంప్రమైజింగ్ లైఫ్, కాంప్రమైజింగ్ లైఫ్, కాంప్రమైజింగ్ లైఫ్. దేవుని మందిరాన్ని కాంప్రమైజ్ మనం అవ్వద్దు. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. భక్తి జీవితంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రార్థన జీవితంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఆదివారం, ఆదివారమే సాతానుడు ఏదో ఒక పని పెడతాడు. ఆదివారం మా అమ్మాయి ఫంక్షన్ రమ్మంటారు వాళ్ళు, ప్రార్థన చూసుకొని వెళ్ళాలా. ప్రార్థన జరిగే టైంలో అక్కడ ఫంక్షన్లో ఉంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయినట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా. ఎంత పెద్ద బంధువులు కానీ, ఎంత పెద్ద రక్త సంబంధికులు కానీ, ఎంత పెద్ద స్థితిలో ఉన్నవారు రాని దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి ప్రియారిటీ దేవుని మందిరానికి ఇస్తే అప్పుడు దేవుడు నీకు ప్రియారిటీ ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబెద్నగోలు ఎవరికి ప్రియారిటీ ఇచ్చారమ్మా, ఇటు చూడాలా, ఎవరికి ఇచ్చారు మాట్లాడలేదు నానా, కొంచెం గట్టిగా చెప్పాలా అమ్మా, ఎవరికి ఇచ్చారు, దేవునికి ఇచ్చారు. ఆమేన్. అగ్నిగుండంలో పడేశారు, వారి కోసం నేరుగా దేవుడు దిగి వచ్చాడు. కొట్టుగట్టిగా చేపట్లు, కొట్టుగట్టిగా చేపట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కోసము నిలబడితే దేవుడు నీ కోసము నిలబడతాడు. పిరికితనముతో నువ్వు ఉండడానికి వీల్లేదు. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, రోగం వచ్చినా నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే తెలుసా, 2 తిమోతి 1:7 ఒకసారి చదువునా. దేవుడు మనకు, దేవుడు మనకు శక్తియు, శక్తియు, ప్రేమయు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గలను, ఇంద్రియ నిగ్రహము కలిగిన గల ఆత్మని ఇచ్చెను గాని, ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. పిరికితనము ఆత్మనియలేదు. కొట్టుగట్టిగా చేపట్లో, కొట్టాల గట్టిగా చేపట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు పిరికితనము ఆత్మనివ్వలేదు. కొట్టాల గట్టిగా చేపట్లో. ఆమేన్. ఏ పిరికితనంతో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఏ కష్టముతో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఏ ఓటమితో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పులతో ఈ మందిరంలో అడుగు పెట్టావా, నిరుద్యోగముతో ఈ మందిరంలో అడుగు పెట్టావా,
కష్టముతో కన్నీళ్లతో వేదనతో ఈ మందిరంలో అడుగు పెట్టావా? నిరుత్సాహముతో ఈ మందిరంలో అడుగు పెట్టావా? రోగము కలిగి ఈ మందిరంలో అడుగు పెట్టావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు పిరికితనము ఆత్మను దేవుడు ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వస్తాయి. రాకుండా ఉండవు. క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు కోర్టు కేసు ఇట్లా డోర్ కొడుతుంది. పాస్టర్ అమ్మ తేజ, ఎన్నో తారీఖు ఉంది కోర్టు వేదా, 11వ తారీఖు 12వ తారీఖు ఉంది, 9వ తారీఖు ఉంది. పాస్టర్ అమ్మ తేజ ఫోన్ వస్తుంది, మా వాయిదాకి వెళ్ళాలా ఏసయ్య, బాధ అనిపిస్తుంది. అమ్మేన్. డబ్బులు అయిపోతాయి, డబ్బులు ఉండవు, నూనె అయిపోతుంది, బియ్యం అయిపోతుంది. లలితం వచ్చి అంటది, డాడీ అల్లం వెల్లెల్లి పాయలు అన్నీ అయిపోయినాయి, అయిపోయినాయి ఏసయ్య. అమ్మా హల్లెలూయా. ఈరోజు ఏ అప్పులైతే నిన్ను డోర్ కొడుతున్నాయో, ఏ కష్టమైతే నీకు వచ్చి డోర్ కొడుతుందో, ఏ కోర్టు కేసు అయితే డోర్ కొడుతుందో, ఏ కన్నీళ్ళైతే డోర్ కొడుతున్నాయో, నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు. నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీయాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. ఎప్పుడైతే విశ్వాసం మనలో ఆగిపోతుందో క్రైస్తవ జీవితంలో ఊపిరి ఆగిపోయినట్టు లెక్క. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చేస్తాడా దేవుడు, చేస్తాడా? ఆమేన్. చివరి నిమిషంలో మన ప్రాణం పోతుంది అని తెలిసిన ఏంటిదమ్మా, చివరి నిమిషంలో మన ప్రాణం పోతుంది అని తెలిసిన దేవుని కొరకు నిలబడే క్రైస్తవులు దేవునికి కావాలా. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కష్టం రాగానే ఏం చేసిండు దేవుడు, నేను మందిరానికి రాను పో. చిన్న అప్పు కాగానే నేను మందిరానికి రాను పో. చిన్న వేదన రాగానే నేను మందిరానికి రాను పో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీకు పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు, శక్తి కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నీ ముందున్న చీకటి, నీ ముందున్నటువంటి బలహీనత, నీ ముందున్నటువంటి రోగం, నీ ముందున్నటువంటి అప్పులు, నీ ముందున్నటువంటి కష్టాలు, కన్నీళ్లు, కోర్టు కేసులు, యేసు నామములో, నిరుద్యోగం, యేసు నామములో, వేళ్లతో సహా పెగిలింపబడును గాక. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. యేసు నామములో లయమై పో, లయమై పో, లయమై పో, లయమై పో. మందిరానికి వచ్చాము వెళ్ళాము అని కాదు అడుగుతారు, బిల్లుడు తండ్రులు అడుగుతారు, అరుణమ్మ అని అడుగుతారు. తేజయ్య గారు దేని గురించి వాద్యం చెప్పియాలి, చెప్పియాలి. అమ్మో తేజయ్య గారు మామూలు మొత్తుకోలే, మొత్తుకోలే, మస్తు మొత్తుకున్నాడు. దేని గురించి చెప్పాడమ్మ, ఏదైతే చెప్పిండో కానీ బాగా మొత్తుకున్నాడు. హల్లెలూయా. చెప్పు, దేవుని కొరకు మేము నిలబడితే మా కొరకు దేవుడు నిలబడతాడంట అని చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం,
అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడును బడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. ఏముండాలా? విశ్వాసం. ఏముండాలా? విశ్వాసం ఉండాలా. ఆమేన్. దేవుడు తప్పక మన అప్పులను తొలగిస్తాడనే విశ్వాసం. దేవుడు తప్పక నాకు ఉద్యోగం ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. ఆమేన్. దేవుడు తప్పక నా జీవితంలో అద్భుతము జరిగిస్తాడని విశ్వాసం ఉండాలి. ఆమేన్. మంగమ్మ, ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం మనలో ఉంటే విజయం మన బానిస అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టాలి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ అందరినీ దర్శిస్తున్నాడు. ఆమేన్. దేవుడు అంటున్న మాట పాస్టర్ అమ్మ తేజ చెబుతున్నటువంటి మాట కాదు, విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కూతుర్లు ఉన్నారంట. ఎవరు? తండ్రి కూతుర్లు. పెద్ద వర్షం పడుతుందంట, డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడంట, బిడ్డకు ఆశ కలిగిందంట. డాడీ డాడీ డాడీ, నేను కూడా కార్ తోలాలనుకుంటున్నాను డాడీ. అంటే రా బిడ్డ వచ్చి కూర్చో అన్నాడంట. ఓ డాడీ నాకు భయం అవుతుంది డాడీ అన్నదంట బిడ్డ. అయితే నాన్న అన్నాడంట, నా మీద నమ్మకం ఉంటే కూర్చో, నేను చెప్పినట్టు తోలు, మనం గమ్యానికి చేరుకుంటాం అన్నాడంట డాడీ. అయితే డ్రైవింగ్ సీట్లో కూతురు కూర్చొని వాళ్ళ డాడీ చెప్పినట్టు వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకొని మరొక చెయ్యితో డ్రైవ్ చేస్తూ ఉందంట. కుండపోత వర్షం పడుతుంది, మొత్తం మేఘాలన్నీ కమ్ముకున్నాయి, మొత్తం అంతా మంచుతో నిండి ఉన్నది. పెద్ద పెద్ద టర్బోలు లారీలు అన్నీ కూడా పక్కకు ఆపేస్తూ ఉన్నారు, వీళ్ళ కారు మాత్రం ఆగట్లేదు. అనేక మంది పక్కకు ఆపేశారు, అస్సలు డ్రైవింగ్ రాని అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది గమ్యస్థానానికి వెళ్ళిపోయింది. కార్ దిగి చూస్తే పెద్ద వర్షం, అన్ని లారీలన్నీ పక్కకు నిల్చొని ఉన్నాయి. తండ్రి అడిగాడు కూతుర్నే, ఏంటమ్మా బాగానే తోలినావమ్మా అంటే కూతురు అంటుంది, డాడీ నువ్వంటే ప్రాణం డాడీ నాకు, నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళాను, అది ఆ గమ్యస్థానానికి నేను చేరుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతసేపటికి మన ఆలోచనలు, ఎంతసేపటికి మన నిర్ణయాలు, ఎంతసేపటికి దేవుని మీద ఆధారపడకుండా ఉంటే మనం దీవించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. మనం అడగాలి, ప్రభువా ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు? నీ పడక గదిలో నుంచి లెగగానే నిలువు మోకాలేసి ప్రభువుతో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. అయ్యా విశ్వాసముతో నన్ను నింపు,
నా చెయ్యి పట్టుకో, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నువ్వు వచ్చుదువు గాక అని చెప్పి ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మా జీవితంలో కొత్త గుణం వచ్చినటువంటి కొత్తలో నేను, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు అనేది మర్చిపోయా, నాకు ఉద్యోగం లేదనేది మర్చిపోయా, నాకు అండ లేదనేది మర్చిపోయా, ఆమేన్, నేను ఎలా పోషిస్తాననేది మర్చిపోయా, నాకే దిక్కు లేదు, నేను అంతమంది అనాథ పిల్లల్ని ఎలా పోషిస్తాననేది మర్చిపోయా. ఒకటే నమ్మిన, పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మినాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. 50 రూపాయలు ఉంటాయి, 50 రూపాయలు, 200 రూపాయల్లో ఇంతకుముందు 120 అమ్మ, నీకు శరణాలయం నడపడం చేత కాదురా బాబు, నీకేం చేతనవుతుంది అని చెప్పి మేము వెళ్ళిపోతాం, మాకు ఛార్జీలకు డబ్బులు అనగానే 150 తనకిచ్చేస్తే 50 రూపాయలు మిగిలినాయి. ఆ 50 రూపాయలతో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా తీసుకుంటే 2 రూపాయలు మిగిలినాయి. ఆ 2 రూపాయలు పట్టుకొని నేను మమ్మీ కన్నీరు గారుస్తా, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని కొత్తగూడెంలో అడుగుపెట్టాం, మీరు ఇచ్చిన దర్శనాన్ని చేత పట్టుకొని ఈ కొత్తగూడెంలో అడుగుపెట్టామయ్యా, మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. అయ్యా శత్రువుల ముందు బిర్యానీ సిద్ధపరుస్తా అన్నావు ప్రభు. అయ్యా ఒకటే విశ్వాసం, మేము మీ మాట నమ్మి ఈ కొత్తగూడెంలో అడుగుపెట్టాం ప్రభువా. అయ్యా మా తల లేవనెత్తు ప్రభు, అయ్యా మమ్మల్ని సాక్షికరంగా నిల్చోబెట్టు ప్రభు అని ఆ రోజు ఆ రేకుల షెడ్డులో వచ్చి నిలువు మోకాలేసి ప్రార్థన చేశాను. పక్కన ఒక ముస్లిం ఆంటీ ఉండేది, ఆ ముస్లిం ఆంటీ వచ్చి చెప్పేది, తేజబాబు మీకెందుకు ఈ అనాథ పిల్లల ఆశ్రమం, నువ్వు ఏదైనా పని చూసుకో, అమ్మాయి ఎట్లాగో ఉద్యోగం చేస్తుంది, ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించేసేయి, ఈ శరణాలయం గిరణాలయం అంతా తీసేసేయి ఎందుకు నీకు అని చెప్పి ఆ ముస్లిం ఆంటీ చెప్తే, లేదమ్మా మా దేవుడు గొప్పోడు, మా దేవుడు మాకు మాటిచ్చాడు, మాటిచ్చినాడంటే ఈ మట్టిలో కలిసే వరకు దేవుడు మాట తప్పేలా చేసే దేవుడు కాదని ఆ రోజు ఆ బిడ్డలతో చెప్పాం. మరొకరు వచ్చి చెప్పేవాళ్ళు, బాబు ఎందుకు మీకు ఇది, వదిలేసేయండి వదిలేసేయండి అని అనేక మంది చెప్పారు. కానీ నా దేవుడు, ఒక ఆయన అయితే డైరెక్ట్గా వచ్చి, ఎందుకయ్యా మీరు, ఎట్లా పడితే అట్లా తిట్టి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న పిల్లలు కదా డాడీ, ఒకటే పెద్ద హాల్ ఉండేది కొంచెం చిన్నది, అందరు యూరుల్లిపోయేటోళ్ళు, ఎవరైనా శరణాలయానికి వస్తే కంపు స్మెల్ కొట్టేది, స్ప్రే కొట్టేవాళ్ళం మేము. వచ్చి చాలామంది చీదరించుకొని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఈరోజు నా దేవుడు సాక్షీకరముగా ఈ అమ్మ అనాథ శరణాలయాన్ని లేవనెత్తినాడు. గట్టిగా చేపట్లు కొడదాం అమ్మ, గట్టిగా చేపట్లు కొడదాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే. లేచి నిలబడదాము. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ
దీవెనలుగా మార్చే అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా చిరునవ్వుతో నింపిన ఘనపరచినావే సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే సంతృప్తి లేని జీవితాన్ని సమృద్ధిగా మార్చిన నా యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా అందరం కూర్చుందామా హల్లెలూయా ఏంటిదమ్మా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టి కొట్టాలా చప్పట్లు హల్లెలూయా దేవుడు ఏమంటున్నాడు విశ్వాసముతో ఉండండి అంటున్నాడు ప్రైజ్ ది లార్డ్ ఏమంటున్నాడమ్మా విశ్వాసముతో ఉండాలి ఆమేన్ ఎంతమంది వేదనతో వచ్చారో ఎంతమంది దుఃఖముతో వచ్చారో ఎంతమంది నిరుత్సాహముతో వచ్చారో వారందరినీ నా దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా ఎంతమంది విరోధులు నీకు అడ్డంగా నిలబడని ఎర్ర సముద్రం నీ ముందు నిలబడని ఫరో సైన్యము నిన్ను తరమని ఎంత అప్పులైతే నువ్వు ఉన్నావో ఎంత రోగముతో ఉన్నావో ఎంత కష్టముతో వచ్చావో ఎంత కన్నీళ్లతో వచ్చావో ఏ నిరుద్యోగముతో వచ్చావో ఏ కోర్టు కేసుతో వచ్చావో భయపడకు నువ్వు ఆమేన్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రోమా పత్రిక చూద్దాం రోమా పత్రిక దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుని నామానికి ఘనత కలుగునుగాక హల్లెలూయా స్తోత్రం ప్రభువానికే వందనాలు స్తోత్రం స్తోత్రం చదువునా రోమా పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా హల్లెలూయా
దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో ఎవడో ఆమేన్ ఆమేన్ ఏ లూసిఫర్ మన ముందు నిలబడలేరు గట్టిగా చెప్పులు కొట్టాలి హల్లెలూయా దావీదు పక్షాన ఎవరున్నారు అమ్మా కొంచెం మాట్లాడండి రా దండం పెడతా నీకు ఇయ్యాలా అమ్మా ఇటు చూడండి అమ్మా దండం పెడతా ఆ మాట్లాడాల దావీదు పక్షాన ఎవరు నిలబడ్డారు నిలబడ్డారు అమ్మా ఎవరు నిలబడ్డారు దేవుడు నిలబడ్డాడు దావీదు పక్షాన దేవుడు నిలబడ్డాడు అందుకనే సింహాలను హతము చేసినాడు ఎలుగుబంటిని హతము చేసినాడు గట్టిగా చెప్పలు కొడమ్మా గట్టిగా చెప్పలు కొడాలా కొట్టాలా హల్లెలూయా 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 ముందు ఎవరున్నారు ముందు ఎవరున్నారు గొలియాతు ఉన్నాడు ఆమేన్ ముందు గొలియాతు ఉన్నాడు గొలియాతుని చూసి అందరూ పారిపోయారు ఆమేన్ గొలియాతుని చూసి అందరూ పారిపోయారు కానీ ఒక్కడు నిలబడ్డాడు వాడే దావీదు కొట్టాల గట్టిగా చెప్పండా కొట్టాల కొట్టాల చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలా హల్లెలూయా ఆమేన్ సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దావీదు వలె నిలబడతావా దావీదు అన్నల వలె దావీదు బంధువుల వలె పారిపోతావా నువ్వు డిసైడ్ చేసు డిసైడ్ చేసు ఆమేన్ సమస్యలు అందరికీ వస్తావు వస్తాయి యేసు ప్రభుని నమ్ముకుంటే సమస్యలు రావు యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావు యేసు ప్రభుని నమ్ముకుంటే అసలు కష్టాలే రావు అంటే దొంగ మాటలు అవన్నీ అవన్నీ నమ్మొద్దు యేసు ప్రభుకు రాలేదా కష్టాలు యేసు ప్రభుకి రాలేదా నిందలు అయ్యగారు ఇదిగో మేము చర్చికి పోతున్నామని ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు అయ్యగారు మాట్లాడే వాళ్ళని మాట్లాడుకొని కానీ నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు కొట్టాల గట్టిగా చెప్పండి కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా దావీదులో ఏ అభిషేకం అయితే రిలీజ్ అయిందో అదే అభిషేకం కలిగి మనం బ్రతకాల ఆమేన్ ఆమేన్ మా జీవితంలో నెలకు ఒక పోరాటం ఉంటది బడా దోస్తుకు కిస్తి కట్టాలా కార్కి కిస్తి కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా కరెంటు బిల్లు నెలకు 25,000 వస్తుంది బడా దోస్తుకి నెలకు 25,000 కట్టాలా కార్కి 23,000 కట్టాలా కరెంటు బిల్లు 25,000 కట్టాలా కిరాణా సామాను అవన్నీ కలిపి ఒక 50,000 అయినా అవుతాయి నెల అవుతుంది 29, 28, 30, 31 వస్తుంది అనగానే ఒక దిగులు లేకుండా కానొక ధైర్యం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కొట్టాల గట్టిగా చెప్పండి కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మన దేవుడు దావీదు నిలబడ్డాడు ఎలుగుబంటి ముందుంది సింహము ముందుంది సింహము భయంకరంగా ఉంటది కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడని దావీదు నమ్మాడు సింహాన్ని హతం చేసినాడు ఎలుగుబంటిని హతం చేసినాడు దావీదు గొలియాతును చూశాడు ఆమేన్ వీడెంత వీడి లెక్క ఎంత అనుకున్నాడు ఆమేన్ హల్లెలూయా దేవుడు మన పక్షమున చెప్పాలా చెప్పండి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు కొట్టాల గట్టిగా చెప్పండి దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు కొట్టాల గట్టిగా చెప్పండి బా 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 రిక మారా రా బా షందరియాలా హోలీ ఫైర్ హోలీ ఫైర్ ప్రతి ఒక్క శాపం ఆశీర్వాద కరముగా మారిపోవునయ్యా 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 మారిపోవునయ్యా
దేవుని పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నాడు చూడాలా, ఎవరు పని చేస్తున్నాడు దేవుని పని. నేను చిరంజీవి బ్రదరు, మా మోహన్ రావు ఆర్ఎంపి డాక్టర్లు ఇద్దరు ఇక్కడ ముస్లిం హాస్పిటల్ అది వీకేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ముక్కులో స్కానింగ్ గీనింగ్ అంతా తీస్తే ఇక్కడ ఆపరేషన్ చేయడం కుదరదు, చాలా పెద్ద ఆపరేషన్ అయితే ఒక 50,000 వరకు అయితే అన్నారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, నీకు ఇక్కడ చేయడం కుదరదు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ అన్నారు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, బిఎస్ రావు డాక్టర్, గణేష్ టెంపుల్ దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి కూడా చూపించిన, వెళ్ళి చూపించి మొత్తం సిటీ స్కాన్ అదంతా చేపిస్తే ఈయనకి ఇక్కడ చేయడం కుదరదు అని చెప్పేసేసి అన్నారు. మన పండితాపురం సంఘస్థులు వాళ్ళ సంఘం వాళ్ళ తెలిసిన దాంట్లో ఎవరైనా ఎవరో చేపిస్తే మమత హాస్పిటల్కి తీసుకెళ్లారన్న, మమత హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ఆ చూసే కెమెరా అట్లా లోపలికి వెళ్ళట్లేదంట. మొన్నటి దినాన ఆ బిడ్డను తీసుకెళ్ళిన, నేనే తీసుకెళ్ళా. డాక్టర్ అంటున్నాడు అద్భుతం అండి, కండలు మొత్తం కరిగిపోయినాయి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. మాట మాట్లాడలేకపోయాడండి. నేను భయపడుతున్నా ప్రభువా, నీ పరిచర్యకు వచ్చాడయ్యా, ఊరు కాని ఊరు వచ్చాడయ్యా. ఇక్కడ ఆయనకు తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, ఎవరు లేరయ్యా. ఆపరేషన్ ముక్కు ఆపరేషన్ అంటే చాలా కష్టంతో కూడుకున్నది, చాలా బ్లీడింగ్ అవుతుంది, చాలా ప్రయాసం ఉంటుంది. కానీ ఈ బిడ్డ ప్రయాసం చూసిన దేవుడు, ఇక్కడ ఈ బిడ్డకు తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, పరమ తండ్రి అయిన యేసయ్య ఈ బిడ్డను స్వస్థపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఈరోజు గొప్ప అద్భుతమైన సాక్ష్యం. డాక్టర్ నాతో అన్నాడు, మీరు నమ్మట్లేదు కదా అన్నాడు. సార్ ఘోరంగా ఉండే సార్, ఇల్లందులు ఆ ఖమ్మంలో సారీ కొత్తగూడెంలో ముగ్గురు దగ్గర చూపించినాం సార్ అంటే నీకు చూపిస్తా సార్ అని చెప్పి ఈయనను పడుకోబెట్టి మరలా కెమెరా పెట్టి టీవీలో నాకు చూపించాడు. నాకు ఫిలోమోన్కి ఇద్దరికి చూపిస్తే మొత్తం కరిగిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. హల్లెలూయా, దేవుడు నిన్ను దీవించును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. వైద్యులకు పరమ వైద్యుడు నా యేసయ్య, యేసయ్య, యేసయ్య. డాక్టర్స్ అసాధ్యం అంటారేమో, కానీ నా దేవుడు సుసాధ్యము చేసే దేవుడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. లోకం అంటారేమో నీకు ఇక ఉద్యోగం రాదు, నీ బ్రతుకు అయిపోయింది అని, కానీ అయిపోయింది అనే వారి ముందే ప్రారంభించే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా రోగమా మన విరోధి, అప్పుల మన విరోధి, కన్నీళ్ళ మన విరోధి, ఆర్థిక సమస్యల వాటన్నిటిని వేర్లతో సహా నా దేవుడు పెగిలించబోతున్నాడు. కొట్టాల గట్టిగా చేపట్లు, కొట్టాల గట్టిగా చేపట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, కాంప్రమైజింగ్ లైఫ్ వద్దు. దావీదు జీవితంలో దావీదు కాంప్రమైజ్ అవ్వలే. మందిరానికి వెళ్తుంటే కొన్ని కొన్ని సార్లు భర్తనే ఆపుతాడు, నువ్వు మందిరానికి వెళ్తే నీతో మాట్లాడను అని. భర్త మాట వినొద్దు. ఏ విషయంలో, దేవుని విషయంలో వినొద్దు. భార్య కొన్ని కొన్ని సార్లు అంటది, నువ్వు చర్చికి వెళ్తే నేను నీతో మాట్లాడను అంటది. నువ్వు వినొద్దు. నువ్వు త్రాగడానికి పోట్లేదు, తిరగడానికి పోట్లేదు, దొంగ పనికి పోట్లేదు, జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్తున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఆమేన్. కాంప్రమైజింగ్ లైఫ్ వద్దు. సినిమాకు పిలవగానే సినిమాకి వెళ్ళిపోతాం, మందు తాగడానికి రమ్మంటే మందు తాగడానికి వెళ్ళిపోతాం. తండ్రి అడుగుతాడు, ఏరా పెదాలు నల్లగైతున్నాయి, ఏంద్రా నల్లగైతున్నాయి, ఏంద్రా
ఏ ప్యాషన్ డాడీ, సిగరెట్ దాగి దాగి నల్లగా అయిపోతూ ఉంటుంది. ఏంటంటారు ప్యాషన్ డాడీ. హల్లెలూయా. కాంప్రమైజింగ్ లైఫ్. మందిరానికి వెళ్తాం, సిగరెట్ తాగుతాం, మందిరానికి వెళ్తాం, గుడంబ తాగుతాం, మందిరానికి వెళ్తాం, అబద్ధాలు ఆడతాం, మందిరానికి వెళ్తాం, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాం, దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. ఎప్పుడైతే దేవుని కొరకు మనము నమ్మకముగా నిలబడతామో దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తాడు. గట్టిగా చాపట్లు కొట్టాలా, గట్టిగా చాపట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా? మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలా? ఈరోజు విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నిరుత్సాహంలో వచ్చావా ఈ మందిరానికి? బాధతో వచ్చావా ఈ మందిరానికి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నిరుత్సాహపడొద్దు, దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 34-36 వచనాలు చదువునా. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అందుకు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. సమాధానము గల దాని వైపు పొమ్ము. Yes, amen. నీ బాధ నీ నివారణమై. 35వ వచనం, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి, సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, చనిపోయినది, బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడైన, ఆమేన్. అయ్యా యేసయ్యా, నా కూతురు చనిపోయిందయ్యా, నువ్వు వస్తే బ్రతుకుతుందయ్యా అని చెప్పి విశ్వాసంతో ఒక అన్యుడు వచ్చి, ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి విశ్వాసంతో ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు, నేను ముగించబోతున్నాను ఇక వాక్యం. ఆమేన్. నేను ముగించేబోతున్నా. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు విశ్వాసముతో ఈ మందిరంలో నుంచి ప్రభువుని అడుగు, నీకేం కావాలో అడుగు. ఈరోజు సమాజ మందిరపు అధికారి ఇంటికి బయలుదేరిన యేసయ్య నీ ఇంటికి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. నీ ఇంటికి రాబోతున్నాడు, నీకు విజయం ఇవ్వబోతున్నాడు, నీ అప్పులు తొలగించబోతున్నాడు. విశ్వాసముతో, విశ్వాసముతో చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. విశ్వాసముతో, విశ్వాసముతో ముందుకు పరిగెత్తాలా, విశ్వాసముతో ముందుకు పరిగెత్తాలా. దావీదుని లేవనెత్తిన దేవుడు, ఆమేన్. దావీదుని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ కన్నీళ్లను నాట్యముగా, నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ కన్నీళ్లను నాట్యముగా, నాట్యముగా, నాట్యముగా మార్చబోతున్నాడు, లేపుకోబోతున్నాడు దేవుడు. యేసు నామంలో దేవుడు లేపుకోబోతున్నాడు. యేసు నామంలో హల్లెలూయా, లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. హల్లెలూయా. పా 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 రీ కమల రా పా షందరియలరా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాలా, దేవుడు గట్టిగా చెప్పండమ్మా. అరే మీ సౌండ్ ఏంటో నాకు తెలుసులేరా, ఇంట్లో మీ ఆయనకు తెలుసు, ఫస్ట్ దేవుడికి తెలుసు. చెప్పాలా,
దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కొట్టాల గట్టిగా చెప్పండో, కొట్టాల గట్టిగా చెప్పండో. హల్లెలూయా. చేసిన మేలులను ఆడిపాడి పొగడదం, చేసిన మేలులను ఆడిపాడి పొగడదం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో మేలులు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. కాంప్రమైజింగ్ లైఫ్ వద్దు, నిలబడు, గట్టిగా నిలబడు. ఎంతమంది వచ్చి లాగినా, ఎంతమంది వచ్చి తిట్టినా, ఎంతమంది నీ ముందు వచ్చి నీ ముఖం మీద ఉంచినా నిలబడు దేవుని కొరకు. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ కొరకు నా దేవుడు నిలబడబోతున్నాడు. ఈయన సమాజ మందిర అధికారి, అధికారి ఒక అధికారి, ఒక ఎస్పీ క్యాడర్, ఒక ఎస్పీ క్యాడర్, ఒక అన్యుడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా రండయ్యా మా ఇంటికి ప్లీజ్ అయ్యా అంటే ఎంతమంది ఆయనని తిట్టుండొచ్చు, అవునా కదా? అనేక మంది ఆయన మీద నిందలేసుండొచ్చు, ఆయనని అనరాని మాటలు అనుండొచ్చు. కానీ ఒకటే విశ్వాసం, దేవుడు నా కూతుర్ని బాగు చేస్తాడు. ఆయనలో ఉన్న విశ్వాసమే ఆయన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఆయనలో ఉన్న విశ్వాసము ద్వారానే చనిపోయిన కూతుర్ని ప్రగతి తిక్కించుకున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండు, కొట్టాల గట్టిగా చెప్పండు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మనలో ఉండాలి. ఏముండాలా? ఏముండాలా? ఈడంట సేవ చేస్తాడంట ఈడు. అరే నీ జేబులో 10 రూపాయలు చూపి రానేటోళ్ళు నన్ను. ఆ మాటలకి మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అవునా? అవునా కదా? ఆ మాటలకి మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. వీడికి తినడానికి తిండి లేదు కానీ వీడు అనాథ పిల్లల్ని పోషిస్తాడంట, ఛీ వీడి బతుకు అన్నారు నన్ను. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆమేన్, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సజీవ లేఖలో నన్ను ఇక్కడ నిలుచోబెట్టి ఈ పరిచర్యను నా దేవుడు ప్రపంచానికి పరిచయం చేసినాడు. గట్టిగా చెప్పండు కొట్టాల, గట్టిగా చెప్పండు కొట్టాల. ఆమేన్. అద్భుతమైనటువంటి మొన్న మన మా ఊరు వెళ్ళిన పండితాపురం నుంచి నేను షాలేం బ్రదర్ టింకు మేమందరము మా ఊరు వెళ్ళినాం. మా ఊరు వెళ్తే మా చిన్నమ్మ కోసం కొన్ని తీసుకెళ్ళా. తీసుకెళ్తే ఈ ముఖం మీద ముద్దు పెడుతుంది. ఏం చేస్తుంది? ఇటు ముద్దు పెడుతుంది, ఇటు ముద్దు పెడుతుంది, ఇక్కడ ముద్దు పెడుతుంది, మొత్తం మా చిన్నమ్మ నాకు ముద్దులు పెడుతుంది. హల్లెలూయా. ఎవరైతే ముద్దులు పెడుతున్నారో ఆ అమ్మ నన్ను అన్నారు, వాడి ముఖం కనపడితే నేను ఇంట్లో ఉండను. వాడి ముఖం కనపడితే నేను ఇంట్లో ఉండను. హల్లెలూయా. ఈరోజు ఆమె ఇట్లా ముద్దులు వచ్చి పెడుతున్నప్పుడు ఎలాంటి బతుకుని ఎట్లా మార్చేసిన వేసయ్య. ఈ ముఖం కనపడొద్దు, కనపడొద్దు అని చెప్పిన వ్యక్తులే ఈ ముఖం మీద ముద్దులు పెడుతున్నారంటే విలువ లేదు ఈ ముఖానికి, కానీ విలువను తీసుకొచ్చింది
నా యేసుక్రీస్తు మాత్రమే. ఎవరింటికి వెళ్ళినా చీ అనేవాళ్ళు, ఎవరింటికి వెళ్ళినా అనరాని మాటలు అనేవాళ్ళు, ఎవరింటికి వెళ్ళినా చాలా త్రోసేసేవాళ్ళు, కానీ నా యేసయ్య ఆయన ఉచితమైనటువంటి కృప చొప్పున నన్ను కాచి కాపాడి ఈరోజు మీ అందరి ముందు ఈ ముఖం కనపడొద్దు కనపడొద్దు అన్నారు, కానీ ఈ ముఖాన్నే కొన్ని లక్షల మంది ముందు, ఈ ముఖాన్నే కొన్ని వేల మంది ముందు యూట్యూబ్లలో కానీ మీటింగ్స్లలో కానీ దేవుడు ఈ ముఖాన్ని దేవుడు చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, విలువ లేని వారికి విలువను తీసుకొచ్చే దేవుడు, విలువ లేని వారికి విలువను తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. విలువ లేని జీవితానికి విలువను తీసుకొచ్చే దేవుడు నీ దేవుడు. కానీ కాంప్రమైజ్ జీవితం వద్దు, నిలబడితే గట్టిగా దేవుని కొరకు నిలబడు, లేకపోతే ఇంట్లో కూర్చో. దేవుని మందిరానికి వెళ్ళినా కానీ దేవుడు ఏం చేయలేదండి, నువ్వేం చేసినావు దేవుని కొరకు? దేవుని కొరకు మనం చేయాల్సిన చేసి చూడు, దేవుడు నీ కొరకు చేయడం ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చేపట్లు, కొట్టు గట్టిగా చేపట్లు. హల్లెలూయా. మా బావని ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళామన్నా, మనోడి లివర్లన్నీ పాడైనా. ఒక వారం వెళ్ళిండు, రెండో వారం వెళ్ళిండు, వెంటనే పోయి టెస్ట్ చేయించుకున్నాడు. ఏం చేయించుకున్నాడు? టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్ అట్లనే వచ్చినాయి. వీళ్ళు విశ్వాసం ఉంటే కదా, విశ్వాసం ఉంటే కదా. విశ్వాసం లేదో, హల్లెలూయా, విశ్వాసం లేదో. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళడం మానేసినాడు. 20 సంవత్సరాల నుంచి రో సంవత్సరానికి 2 ఆటపోతలు కోస్తున్నాడు, అయినా లివర్లు పాడైపోయినాయి, సొంత గృహము లేదు, ఏం లేదు. 2 వారాలు పోగానే ఇదేమైనా న్యాయమా? 20 సంవత్సరాల నుంచి 2 ఆటపోతలు అంటే అర్థం చేసుకోండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చివరిగా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరచుకొనును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు, గొప్ప కార్యములు చేసేదరు. గట్టిగా చెప్పండి కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తారో, వారి ద్వారా నా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చిన్న కార్యాలు కాదు, చిన్న కార్యాలు కాదు, బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడంట. గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. జార్జ్ ముల్లర్ కనాదుగా బ్రతికాడు, అభాగ్యుడిగా బ్రతికాడు, దిక్కులేని వాడిగా బ్రతికాడు, కానీ కొన్ని వేల మంది అనాథలకు భోజనం పెట్టాడు జార్జ్ ముల్లర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలతో, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నీ ఇంట్లో సరుకులు అయిపోయినాయేమో,
ఈరోజు నీ ఇంట్లో చాలా ఆర్థిక పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో, చాలా కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావేమో, చాలా బాధలతో వచ్చావేమో, కానీ ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో దిన వృత్తాంతంలో 19వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చివరి రెండు లైన్లు చదువు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేయుటకై దేవాతి దేవుడు మీతో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా.